పెడతా ఇది వీడియో పెడతా ఈ రోజు నిజంగా దుర్మార్గమైన రోజు ప్రభుత్వానికి ఒక గడ్డు రోజు నిజంగా చెప్తున్నా టిఆర్ఎస్ పార్టీ వీరాభిమానిగా చెప్తున్నా ఇది ప్రభుత్వానికి గడ్డు రోజు నేను 3 నెలల్లో ఇస్తాన రిపోర్ట్ ని 33 నెలలు జరిపి ఉసూరు అనిపించే విధంగా మా కేసిఆర్ 43% వెచ్చుడు తెలంగాణ రాగానే 53 ఇస్తాడు 63 ఇస్తాడు అనుకున్నా గానీ నిజంగా బిచ్చం వేసినట్టు 7.5 ఇచ్చి ఇయాల ప్రతి పంతుల ఉసూరు ప్రభుత్వానికి దాక్తా ఉంది ఎందుకంటే ఈ సందర్భం ఒకడే ఒక మాట చెప్తున్నా ఈ పిఆర్సి రిపోర్ట్ ని వెంటనే రద్దు చేయకుంటే మాత్రం ఈ ప్రభుత్వం పట్ల ఈ పంతుల్లు ఈ ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరుద్యోగులు తర్వాత ఈ పెన్షనర్లు కూడా ఎంతో మంది ఆవేదనలోనైతురు మీ మీద కక్ష పెంచుకుంటారు ఏదేమైనా ఈ సందర్భంగా చెప్తున్నా మన్ననే త్రిసభ్య కమిటీకి మా రాష్ట్ర సంఘం ఎమ్మెల్సీలు పోయి రిపోర్ట్ చేశారు మాకు 45% ఫిట్మెంట్ తో కూడిన పిఆర్సి కావాలన్నారు కానీ బిశ్వాల్ గారు 7.5 ఇస్తాము ఏమన్నా ప్రభుత్వం యొక్క ఖర్చులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అంటే మేము చేస్తేనే మా జీతాలు ఇస్తేనే అప్పులేనా వేల కోట్ల అప్పులు ఉన్నాయి 3000 కోట్లు ఉంటే ఇంకొక 1000 కోట్లు అప్పు చేయండి మేము కూడా తీరుతాం మాకేమవుతుందో చెప్తున్నా 45% ఫిట్మెంట్ ఇస్తేనే మేము ఊరుకుంటాం లేకపోతే మాత్రం 7.5 ఫిట్మెంట్ ఇస్తే మాత్రం మేము నిర్దాక్షిణ్యంగా ఇవాళ 5000 6000 మంది పిఆర్టి సభ్యులం దీన్ని మేము త్యాగం చేస్తున్నాం మీకు 7% కాదు కదా 0.5% కూడా మాకొద్దు ఈ పిఆర్సీని మీరే తీసుకోండి మేము 5 ఏళ్ళు ఓపిక పడతాం ఇంకా 3 ఏళ్ళు ఓపిక పడతాం ఈ 3 ఏళ్ళ తర్వాత 30 తీసుకుంటామా 60 తీసుకుంటామా 100 తీసుకున్నా మాకు వదిలిపెట్టు ఎన్నో త్యాగాలు చేసినాం 24 ఏళ్ళు 25 ఏళ్ల సంధి ప్రమోషన్లు లేక పంతులు ఊకుంటున్నారు 6 ఏళ్ల సంధి తెలంగాణ వచ్చిన తర్వాత నెలకో ప్రమోషన్ ఉండే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నెలకో కాదు కదా 6 ఏళ్ల నుంచి సమైక్య రాష్ట్రంలో వచ్చిన ప్రమోషన్స్ ఇప్పటికీ నెరవేర్చుకోలేకపోయినాం నిజంగా ఏడవాలన్నా నవ్వాలన్నా చావాలన్నా భర్తంగా అర్థం కాకుండా ఉంది పరిస్థితి ఏదైనా కానీ ప్రమోషన్లు లేవు బదిలీ లేవు అరే ఇస్తాడు కదా ఇక ఇస్తాడు కదా మా సార్ ఇస్తాడు కదా అని ప్లాట్లు కొనుక్కున్నాం చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటున్నందుకు ప్రయత్నం చేసినాం నెలకు 10000 పెడుతుంది 5000 అనుకున్నా కానీ 0.5 రూపాయి కూడా పెరగకుండా ఇలా ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ఏదేమైనా కానీ ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా ఇదే 7.5 మా రాష్ట్ర శాఖ స్పష్టంగా చెప్పింది 7.5 కాదు కదా 27.5 ఇచ్చినా మాకు వద్దు అన్నాం మేము అదే మాట కట్టుబడి ఉంటున్నాం రాష్ట్ర సంఘానికి ఎమ్మెల్సీకి కట్టుబడి ఉంటున్నాం మాకు ఖచ్చితంగా 45% ఫిట్మెంట్ ఇచ్చి మా కళ్ళల్లో ఆనందం చూడాలని కేసీఆర్ గారు అంటున్నాం ఇలా గౌరవ కేసీఆర్ గారి మీద మరి మీరు ముఖ్యమంత్రి ఉన్నారు మీ కొడుకును కూడా ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నారు కానీ ఇదేం జరుగుతుంది ఇక్కడ ఒక ఏమో పరిస్థితి దాపురించినట్టుగా భయం అవుతుంది కొడుకు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మా పంతులు అందరం కూడా యువకులం ఉన్నాం ఆయన వెంట ఉంటాం ఈ తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని సాధిద్దాం అనుకున్నాం ఆయన వెంట ఉండి బంగారు తెలంగాణ సాధిద్దాం అనుకున్నాం కానీ ఏమిట్లకేం కాలే అప్పుడే మా కళ్ళల్లో ఒక నీళ్లు ప్రతిరోజు ఇలా భార్యాభర్తలు టీచర్ ఇంటికి వచ్చే వరకల్లా భార్య తిడుతుంది పిల్లలు తిడుతుంది బాగా చేసినావయ్యా 6 ఏళ్ల సంధి టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మలు పెట్టుకొని బాగా చేసినావు అందరికీ అది పెరుగుతుంది మీ పంతులకు ఎందుకు పెడదని ఇంట్లో కూడా బతకలేని పరిస్థితి ఉంది దయచేసి 2 చేతులు జోడిస్తున్న కేసీఆర్ గారికి మేమందరం కూడా ముఖ్యంగా నా వ్యక్తిగతంగా జిల్లా పిఆర్టీ అధ్యక్షునిగా నేను నిజంగా వీరాభిమాని ఎంతో మంది ఎమ్మెల్యేల గెలుపులో నా సహకారం ఉంది మా జిల్లాల సహకారం ఉంది కానీ ఈనాడు ప్రప్రథమంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే భయం వేస్తుంది బాధేస్తుంది ఏమైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు మరొక్కసారి మమ్మల్ని పిలుచుకొని మా ఎమ్మెల్సీని పిలుచుకొని మా రాష్ట్ర సంఘాన్ని పిలుచుకొని మా ఉద్యోగ ఉపాధ్యాయులను పిలుచుకొని పొరపాటు జరిగింది ఈ బిశ్వాలకు ఏం తెలివి తక్కువడు బిశ్వాలకు తెలివి లేదు వాడు చదువుకోలేదు ఏమన్నా అని ఆయన్ని ఒప్పించి ముట్టకాలేయించి మా 45% ఫిట్మెంట్ మాకు ఇప్పిస్తే ఇప్పటికీ జీవితకాలం మేము వెన్నంటి ఉంటామని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం